व्यवसाय रंग में वच्चिनटुवंटि विप्लवालु व्यवसाय शाख कोनसागिंचिन कृषि फलितं मनं पंडिंचे धान्यानि अशक्ततनु केंद्रं वेलिपिंचे स्थायिकि मनं एदिगामंटे ఏ స్థాయికి తెలంగాణ వ్యాపారం విస్తరించిందో ఏ విధంగా పచ్చని పంటచేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. మన జీఎస్డిపి రాష్ట్ర ఆదాయం రాష్ట్ర స్థూల ఆదాయం దేశంకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక మాట పెద్దల కేశవరావు గారు చెప్పినారు ఇంతకు ముందే, నేను మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014 లో. కానీ ఈ రోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11 లక్షల 50 వేల కోట్ల తోని ఇయల దేశంలో అద్భుతమైన గ్రోత్ తో మనం ముందు పోతా ఉన్నాం. ఒక రోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలను తెలంగాణ, ఈ రోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఏ పద్ధతి తీసుకున్నా మనం బాగా పురోగమిస్తూ ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రాష్ట్రం, దేశంలో ఒక భాగం. మనం పనిచేసిన స్థాయిలో దేశం పనిచేసి ఉంటే మన యొక్క జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లుగా ఉండేది. మనకంటే గొప్పగా కాదు, అట్లీస్ట్ మన స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే ఈరోజు మన స్థాయి 14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు, చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకశాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిపించిన అభిప్రాయం ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో బ్రహ్మ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చలు జరిగినాయి. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవల కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అవసరం లేనటువంటి కొన్ని పెడధోరణులు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం, శాంతికి,
ఆలవాలమైన సమాజం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలు పెట్టుల అసనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకసాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు, శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిపించిన అభిప్రాయం, ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో బ్రహ్మ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చలు జరిగినాయి. వెళ్ళదూరంలు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవలి కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అవసరం లేనటువంటి కొన్ని పెడదూరణలు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం, శాంతికి ఆలవాలమైన సమాజం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలు పెట్టుల అసనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం యథాశక్తి శక్తివంచన లేకుండా కృషి చేయవలసిన అవసరం కూడా ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేశంలో కొన్ని విషయాలు చాలామందికి తెలియవు, ఎందుకంటే రాజకీయాలలో మనకు నేర్పబడ్డది అంతే, మనకు చెప్పబడ్డది అంతే, మనకు తప్పు లేదు, మనకు తెలిసిందే అంత కాబట్టి దాని చుట్టే మన ఆలోచనలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా విషయాలు దూరంలోనే ఉంచబడ్డాయి. వాళ్ళ పరిశీలనకు, వాళ్ళ అవగాహనకు ఆ విషయాలు తేబడలేదు. నేను ఒక్కటే ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఈరోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, ఈరోజుకి ఈరోజే లెక్క పెడితే 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం, ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి.
అటువంటి విద్యుత్ శక్తి దేశంలో 4135 మెగావాట్లు అందుబాటులో ఉన్నా దాన్ని వినియోగించలేని అశక్త పరిస్థితిలో ఉంది భారతదేశం. నేను చెప్తే మీరు నమ్మరు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే 2 లక్షల మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. మనమందరం చూస్తూ ఉన్నాం పేపర్లలో, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు, ఇబ్బందులు పడని ప్రజలే లేరు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిదీపంలాగా వెలుగుతున్నది నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. 7 ఏళ్ల క్రితం మనం కూడా అంధకారమే, మనకు కూడా భరించరాని కరెంటు కోతలే. మరి మనమేం చేసినాం? ఎట్లా వెలుగు జిలుగుల తెలంగాణ తయారైంది? 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది? ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను అన్నది, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్గా 24 గంటల కరెంటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది.